శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లు దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే, ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన కూర్చున్నారు, పద్మరావు గారు కూర్చున్నారు, వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారులాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా? మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు సర్దు, దొంగలకు సర్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది అధ్యక్ష, ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమిరగని నాయకుడు. సిద్దిపేటలైనా, కరీంనగర్ అయినా, మహబూబ్నగర్ అయినా, గజ్వేల్ అయినా, మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే దీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్, స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రెయిన్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై, స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయిన లేరు రేవంత్ రెడ్డి గారు, యూ వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. యాజ్ కేడబ్ల్యూడీ డిటీ డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ KWDT2 ఈజ్ డీలింగ్ విత్ ద సేమ్ ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ టు శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్ ఫర్దర్ 50% ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం షెల్ బి అలౌడ్ టు ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పీ ఆర్ అంటే స్పీకర్ సార్, దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ రావు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింటు, 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు మీరు ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు 29 5-2 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే సార్. పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ ఇది విత్ రికార్డ్స్ అండ్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్. ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా, ఆ వాస్తవాలు కూడా చెప్తాయి. ఇక అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష.
మేము అప్ప చెప్పనే లేదన్నారు. అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్గొండ మీటింగ్ ఉందని ఎలా తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష. అధ్యక్ష తొందరపడకన్నా అన్నా, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎందుకంట నల్గొండలో 12-0 కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గారు అధ్యక్ష, అధ్యక్ష 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తాను అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. That meetings were not signed by Telangana Secretary. Malla adi abaddal cheppi pade pade TRS party ki BRS party ki abaddala meeda meer mundu pothuru adi ab minutes mem sign cheyaledu. Central government em ichindo adi meer ekkadiki teliskochiru adi mee ishtam. Secretary Telangana has not accepted and wrote a correction letter for that. Adu kuda cheppandi meeru adhyaksha. Adhyaksha idi ekkadi nuncho vachindante etla adhyaksha oka badhyatayutamaina mantri idi. ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్. వెయిట్ వెయిట్ అన్న, కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ విల్ రీడ్అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది, దాని తర్వాత వీడియో ఉంది, అన్నీ చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటున్నారు. ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 17 January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ the following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana. Both the states and KRMP will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srishailam Dam and all 15 prioritized component outlets to KRMP and come out with a concrete action plan in this regard within 7 days. 7 rojulloga idini etla appa cheptam ane concrete plan tho mee munduku vastam. Rendu, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srishailam project to KRMB within 1 month